మాట్లాడుతుంటే రాశి, వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్. థ్యాంక్ యూ. లాట్స్ సో మచ్ ఈస్ హ్యాపెనింగ్ కదా, బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, చూస్తున్నాము బోల్డ్ అంత, యునో, సీరియస్ ఫిల్మ్స్, లవ్ స్టోరీలు, బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్స్ అన్ని చేసేస్తున్నారు. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ బాక్? యాక్చువల్లీ తమన్నా చాలా చెప్పింది ఆల్రెడీ. డైరెక్టర్ గారు ఫస్ట్ సుందర్ సి గారు గురించి చెప్పాలి. ఐ థింక్ హీస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆయన క్లారిటీ, ఆయన ఇచ్చిన ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది, కాబట్టి నేను అరన్మణి 4కి అంటే బాక్కి ఒప్పుకున్నాను. అండ్ అరన్మణి 3లో కూడా, అంటే అరన్మణి 1, 2, 3కి చాలా ప్రేమ ఇచ్చారు ఆడియన్స్. అండ్ అందుకే నన్ను కాల్ చేశారు సుందర్ సి గారు అని చెప్పారు, యూనో దట్ అరన్మణి 4 తీసుకున్నాను ఎప్పుడు నువ్వు రెడీ చేయడానికి. ఐ సెడ్ సార్ ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు హియర్ ద స్క్రిప్ట్, యూనో ఐ జస్ట్ వాంట్ టు డూ ద ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ నాకు హారర్ సినిమాలు చాలా ఇష్టం చూడ్డానికి, కానీ అరన్మణి 3 టైంలో నాకు అర్థమైంది ఎంత డిఫికల్ట్ డైరెక్షన్, చాలా డిఫికల్ట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైరెక్ట్ అ హారర్ ఫిల్మ్. అండ్ ఒక హారర్ ఫిల్మ్కి మోస్ట్ ఆఫ్ ద వర్క్ హ్యాపెన్స్ ఇన్ ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. అండ్ ఐ థింక్ ద స్ట్రాంగెస్ట్ ద స్ట్రెంగ్త్ దట్ వీ హ్యావ్ ఈజ్ ద టెక్నికల్ టీమ్, ద ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్, మ్యూజిక్. మ్యూజిక్ చాలా చాలా ముఖ్యం. ట్రైలర్ చూసిన తర్వాత మీకు అర్థం అయింది యాక్చువల్లీ దట్ ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఈసారి అరన్మణి 4/బాక్కి ఐ థింక్ గ్లామర్ పెరిగింది బికాజ్ ఆఫ్ తమన్నా, హర్ గ్రేస్, హర్ టాలెంట్. అండ్ ఇలాంటి రోల్లో నేను చూడలేదు తమన్నాని. ఐ థింక్ షీఈస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. ఇప్పుడు జోజో సాంగ్ మీరు చూశారు అండ్ ఐ థింక్ తనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, ఐ డోంట్ థింక్ ఐ హవ్ సీన్ ఇట్ బిఫోర్ ఎవర్. షీఈస్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్. ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఆ పాట రిలీజ్ అయింది, దట్ ద ఫేమస్ సాంగ్ వే బీ బోత్ ఆర్ డాన్సింగ్ అండ్ అయ్యో, అండ్ చాలామందికి చాలా నచ్చింది, చాలా వైరల్ అవుతుంది, చాలామంది రీల్స్ కూడా చూశాను నేను. సో ఐ థింక్ సుందర్ సి సార్ జస్ట్ నోస్ ద పల్స్ ఆఫ్ ద ఆడియన్స్. సో ఈ సినిమాలో గ్లామర్ ఉంది, హారర్ ఉంది, థ్రిల్స్ ఉంది అండ్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. అండ్ కామెడీ కూడా తమన్నా చెప్పారు ఆల్రెడీ దట్ యునో కామెడీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ జోనర్. నేను చేశాను కాబట్టి నాకు తెలుసు హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు మేక్ పీపుల్ లాఫ్. అండ్ సర్లా మ్యామ్, యువర్ సచ్ అ గోర్జియస్ ఉమెన్ అండ్ సచ్ అ గుడ్ కమీడియన్. అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో. ఐ హవ్ షెడ్ సచ్ అమేజింగ్ సీన్స్, ఐ హవ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హర్ బాడీ లాంగ్వేజ్. ఐ థింక్ షీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కమీడియన్స్ వీ హ్యావ్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు సీ యూ మ్యామ్ మోర్ ఇన్ తెలుగు ఫిల్మ్స్. ప్లీజ్ డూ దెమ్, ప్లీజ్, లైక్ వీ నీడ్ పీపుల్. నెక్స్ట్ టైమ్ వీ ఆల్సో వాంట్ యూ టు డూ అయ్యో విత్ అస్. Yes. So, same steps. సో చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఖుష్బూ మ్యామ్, షీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ సుందర్ సార్. అంటే ఎప్పుడు చూసినా షీఈస్ ఆల్వేస్ స్మైలింగ్, షీఈస్ ఆల్వేస్ హ్యాపీ. ఐ నో హౌ మచ్ లైక్ యునో ఐ థింక్ షీ హ్యాస్ అ బ్యాక్ ఇష్యూ, బట్ యుల్ నెవర్ సీ దట్ పెయిన్ ఆన్ హర్ ఫేస్. యునో షీఈస్ ఆల్వేస్ స్మైలింగ్, ఆల్వేస్ అవుట్ దేర్. ఐ డోంట్ నో హౌ షీ డస్ ఇట్ ఆల్, బీ ఇట్ పాలిటిక్స్, బీ ఇట్ విమెన్ ఎంపవర్మెంట్, బీ ఇట్ యునో మేనేజింగ్ ద హౌస్ హోల్డ్. అండ్ చాలామంది డైరెక్టర్స్ ఉంటారు హూ టాక్ అబౌట్ విమెన్ ఎంపవర్మెంట్, కానీ వెరీ ఫ్యూ పీపుల్ యాక్చువల్లీ చాలా మంచి క్యారెక్టర్స్ రాస్తారు ఫర్ విమెన్. అండ్ ఐ థింక్ సుందర్ సి సార్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ గోట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. వెరీ గ్లాడ్ దట్ వీ డిడ్ దిస్ అండ్ థ్యాంక్ యూ టు ద ఆడియన్స్. అండ్ సారీ, ఇందాక ముందు చెప్పలేదు కానీ అందరికీ నమస్కారం ఎండ్లో చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, ఫర్ గివింగ్ అస్ యువర్ టైమ్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ బాక్ ఇప్పుడు 3rd May రిలీజ్ అవుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్ ఫర్ ద ఆడియన్స్. మీరు ఫ్యామిలీకి వెళ్ళి చూడాలి ఈ సినిమా, ఎందుకంటే చాలా తక్కువ సినిమాలు ఉంటారు వేర్ యూ కెన్ గో అండ్ వాచ్ విత్ ద ఫ్యామిలీ, ఎస్పెషలీ విమెన్ అండ్ చిల్డ్రన్. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ దాట్ ఫిల్మ్ ఫర్ యూ. ఇది ఒక పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. భారతి గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ డ్యూరింగ్ ద ఫిల్మ్. సురేష్ ప్రొడక్షన్స్కి కూడా థ్యాంక్ యూ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఐ థింక్ ద తెలుగు ఆడియన్స్ విల్ రియలీ ఎంజాయ్ దిస్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. రాశికి మైక్ ఇవ్వగానే పాట పాడించుకోవాలనిపిస్తా ఉంది. అసలు నేను ఇందాక నుంచి అనుకుంటున్నా అడగకూడదు. ఐ కుడెంట్ స్టాప్ మైసెల్ఫ్. చాలా రోజులు అయింది కాబట్టి ఏం పాట కావాలి, ఏదైనా. ఏం సందేహం లేదు, పాడేస్తారా? అవును. ఇంత మంచి ఫ్రెష్ బ్రీజ్ కూడా వస్తుంది. అంటే నాకు ఊహలు గుసగుసలాడే, నాకు లిరిక్స్ గుర్తు రాలేదు, కానీ నేను ట్రై చేస్తాను. ఒక్క నిమిషం, నేను అది మీరు నిద్దట్లో లేచిన పాడేస్తారు కదా, అది ఐ జస్ట్ డోంట్ వాంట్ టు కమిట్ ఎనీ మిస్టేక్, కాబట్టి ఐ జస్ట్ థింక్ ఇట్స్ బెస్ట్ ఇఫ్ ఐ టేక్ ద లిరిక్స్. Yes. ఓకే, ష్యూర్. ఈలోపు మనం ఏం చేద్దామంటే మీరు సాంగ్ రెడీ చేసుకోండి అమ్మా.
2 minutes, sorry. Okay, ready. Yeah, come on everybody. Meer paadtara? Please, with me. We don't want to spoil anything. Okay, nen try chestuna. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే సందళ్ళో తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే తొందరలో ఇచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలవని కాలిలాగా మదినిను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకని సాగుతోంది హృదయము రాసుకున్న లేక. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక పడుపు తిండి ఇస్తే అలా ఆ పాట వింటూ పడుకుంటా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎంత సూదింగ్గా ఉందో నిజంగా, ఎప్పుడు విన్నా అంతే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఇందాక తమన్నా గారు కూడా చెప్పినట్టు ఐఏఎస్ సాంగ్ని